క్రిస్మస్ పండుగనాడు ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో బిజీగా పర్యటించారు. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన కాశీలో పర్యటించారు. వారణాసి చేరుకోగానే మొదట పండిత్ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అస్సి ఘాట్ వద్ద ప్రసంగించారు. త్వరలోనే గంగానది ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్లో పాల్గొనాలంటూ ముంబై డబ్బావాలాలతో పాటు కిరణ్ బేడి, నాగాలాండ్ గవర్నర్, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావులకు పిలుపునిచ్చారు. మా గంగా కే సామ్నే ఖడే రహ కర్కే దేశ్ మే ఇస్ కామ్ కో ఆగే బఢానే మే హర్ కిసీ కీ జో భూమికా రహీ హై ఉన్కా భీ అభినందన కర్తా హూం, ఉన్కా భీ ధన్యవాద కర్తా హూం. నాగాలాండ్ కే గవర్నర్ శ్రీమాన్ పద్మనాభ్ జీ ఆచార్య, డాక్టర్ కిరణ్ బేదీ, శ్రీమాన్ సౌరవ్ గంగూలీ, రామోజీరావు और पूरे इनाडू ग्रुप को निमंत्रित करता हूँ. बेनारस हिंदू यूनिवर्सिटी लो स्थापित तलपेट्टिन विद्या केंद्रानिकि मोडी शंकुस्थापन चेशारु. उपाध्याय शिक्षण कोसम मदन मोहन मालव्य पेरुतो अंतर विश्वविद्यालय विद्या केंद्रानि निर्मिंचालनि तलपेट्टारु. ई केंद्रानिकि मोडी शंकुस्थापन चेशारु. ई कार्यक्रमंलो केंद्र मंत्री स्मृति इरानी तदितरुलु पाल्गोन्नारु. నాణ్యమైన విద్య ద్వారానే దేశం అభివృద్ధి సాధిస్తుందని, మాలవ్య బోధనలు ఈనాటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని మోడీ చెప్పారు. మాలవ్య విద్యా కేంద్రానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. నైపుణ్యం గల ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు అందించే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. సత్యమేవ జయతే అనేది మన మూల సిద్ధాంతమని, దీనికి ప్రాచుర్యం కల్పించింది మాలవ్య అని మోడీ గుర్తు చేశారు. युवा शक्ति है. आज पूरे विश्व को उत्तम से उत्तम शिक्षकों की बहुत बड़ी खोट है, कमी है. किसी एक चीज की आपको आवश्यकता लगती है तो क्या लगती है? अरबों खरबों रुपयों का मालिक होगा, घर में हर प्रकार का सुख वैभव होगा, तो वो ये कहेगा कि मुझे अच्छा टीचर चाहिए मेरे बच्चों के लिए. సుపరిపాలన స్వచ్ఛ భారత్ సందేశాలను విరిపిస్తూ మోడీ వారణాసి పర్యటన బిజీగా సాగింది.